పుట్టినూరు పుట్టిన దేశం ఇవన్నీ కూడా మనకి చతుర్థ స్థానం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. గురుగారు క్షమించండి, మరొక లైన్లో ఉన్నారు, మాట్లాడగా దీని గురించి వివరంగా తెలుసుకుందాం. హలో, హలో, నమస్కారం అండి, మీ పేరు? లీలావతి అండి. సరేనండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? విజయవాడ నుంచి. లీలావతి గారు తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 20 ఏప్రిల్ 2004 అండి. 2004వ సంవత్సరం. అవునండి. టైం చెప్పండి సార్. సాయంత్రం 6:00 సాయంత్రం 6:15. అవునండి. టైం ఏ ఊర్లో పుట్టారు సార్? ఏలూరండి. ఏలూరులో పుట్టారు. సరే సార్, గురుగారితో మాట్లాడండి మీ సమస్య గురించి. నమస్కారం అండి. సార్ గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ మా పాపది స్టడీ ఎలా ఉన్నది, తనకు ఆరోగ్య దృష్టి కానీ అవన్నీ ఎలా ఉంటాయని తెలుసుకున్నాను. చూస్తున్నా ఉన్నాను ఒక నిమిషం. అమ్మాయికి స్టడీ అయితే బాగానే ఉంటుందండి, డెవలప్మెంట్ అది బాగానే ఉంది. అలాగే అమ్మాయి ఇది మంచి పొజిషన్కి కూడా వెళ్తూ ఉంటుంది. ఇంకా హెల్త్ విషయాల్లో అంటారా, ఇక్కడ మనకి ఈ అమ్మాయికి లగ్నాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మన అమ్మవారి యొక్క ఆరాధన చేయించండి తరచు. పాప చేత ఏం లేదు, చిన్న శ్లోకం లేదా అమ్మవారికి ఏమన్నా ఇది శుక్రవారం రోజున ఏమన్నా కొద్దిగా కుంకుమార్చడం ఏదో అమ్మాయి చేత చేపిస్తే చాలా బాగుంటుంది. అవునా, అమ్మాయి బాగానే ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ వింగ్లో ఈ అమ్మాయికి చాలా మంచి గ్రోత్ ఉంటుంది. వస్తుందండి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఎంత అన్నారు వయసు, ఇప్పుడు ఏం చదువుతుంది అమ్మాయి? బాగుంది, అవకాశాలు అయితే మీకు ఇంచుమించు ఇప్పుడు వస్తాయండి. జాబ్ కరెక్ట్గా మీకు 2024-25 మధ్యలో జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవునా, బాగుంది జాతకం. ఓకే, గురుగారు నీకు తెలియజేస్తున్నారు కదా విదేశాల నుంచి ఇండియా తిరిగి వచ్చే వాళ్ళ గురించి. విదేశాల నుంచి ఇండియా తిరిగి రావడం వాళ్ళకి చతుర్థ స్థానం యాక్టివేషన్లో ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, అంటే అక్కడ ఉన్న సమస్యల్లో చిక్కుకుని రావడం అంటే అది కూడా రాహు దుష్ప్రభావాలు ఇస్తున్నప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. గురుగారు క్షమించండి, కలర్ మాట్లాడక దీని గురించి తెలుసుకుందాం. హలో, నమస్కారం అండి, మీ పేరు? స్వామి అండి. స్వామి గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను ఇక్కడ హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి సార్? ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించినండి. మీ గురించినా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 23/1 1986. టైం చెప్పండి సార్. 11:55 మార్నింగ్ టైంలో. ఏ ఊర్లో పుట్టారు సార్? తణుకు దగ్గర అండి. తణుకు అండి. తణుకు అంటే ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది, ఎటువైపు? వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి వస్తుంది. సరే సార్, గురుగారితో మాట్లాడండి మీ సమస్య గురించి. నమస్కారం అండి. నమస్తే గురుగారు, చెప్పండి. అది ఎందులోనూ స్థిరత్వం ఉంటుందండి. ప్లస్ ఏంటంటే హైదరాబాద్ లో ఎలక్ట్రిషియన్ కింద చేస్తానండి. ఓకే, ఈ ప్రెసెంట్ ఒక 8 నుంచి చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం అనమాట అండి. చెప్తూ చాలా ట్రబుల్ పడుతున్నాను. దేని గురించి? నాకు ఊర్లో కలిసి వస్తుందా లేకపోతే వేరే దుక్కున వేరే ఊర్లో కలిసి వస్తుంది, ఏంటంటే తెలుసుకుందాం. అంటే మీరు ఏంటంటే ఎక్కువ ఈ టైంలో ఏంటంటే తిరుగుతూ ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏ చిన్న వర్క్ వచ్చినా పెద్ద వర్క్ వచ్చినా చేస్తూ ఉండాలి. అంటే కారణం ఎందుకు చెప్తాను ఇక్కడ ఏంటంటే, మీకు ఇప్పుడు తిరిగి సంపాదించేటువంటి యోగాలు నడుస్తున్నాయి ప్రజెంట్. ఇప్పుడు అదే మనం ఎవరైనా కాల్ చేస్తే వెళ్దాంలే అనే మూమెంట్లో ఉన్నారనుకోండి, అది అవ్వదు. ఇప్పుడు ఏంటంటే వారు చిన్న వర్క్ చెప్పినా పెద్ద వర్క్ చెప్పినా మీరు వెంటనే మూమెంట్ అయ్యి అది డబ్బులు కొద్దిగా తక్కువ రానివ్వండి, ముందు రన్నింగ్లోకి వస్తుంది. వారి ద్వారా ఇంకొకటి అలాగే మీకు ఏమవుతుందంటే అలాగా ఇది మీకు వృత్తి అనేటువంటిది ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందండి, సాధారణంగా ఒక వర్క్ వచ్చేటప్పటికి సర్లే మనకి ఈ రోజుకి సరిపోయింది కదా అని మీరు అనుకోవద్దు. మీరు ఎప్పుడైతే అలా చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా గ్రోత్ వస్తూ ఉంటుంది. ఇది కొద్దిగా రాహు ప్రభావం అనేటువంటిది అధికంగా ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి
దీనికి బైపాస్ అవ్వాలంటే మాత్రం ఎక్కువ తిరుగుతూ ఉండాలి. ఆ వర్క్ కి మీరు ఏం చేస్తారంటే ఇది వర్క్ మీ దగ్గరికి వచ్చి చేసే కన్నా కూడా మీరే వర్క్ దగ్గరికి వెళ్ళడం బెటర్. అంటే దానికోసం ఏమన్నా వర్క్లు ఉన్నాయా, చిన్నవి ఉన్నాయా పెద్దవి ఉన్నాయా, అవి ఒకసారి వాళ్ళకే మీ క్లయింట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటాం. ఇటువంటి చేయండి, అతి త్వరలో మీకు సెట్ అయిపోతుంది. అంటే ప్రస్తుతానికి స్టోన్స్ ఇవన్నీ కూడా తర్వాత సంగతి, ముందు ఈ విధంగా మీరు మూమెంట్ అవ్వండి. మీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి, చాలా బాగుంటుంది. అవును, రైట్ సార్. విన్నారు కదా, మీరు అడిగిన సమస్యకి గురుగారు పరిష్కారం తెలియజేశారండి. ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే గురుగారు నమ్మ స్క్రీన్ బెస్